నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, జత్వానీ కేసు పూర్తిగా ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎవరెవరు ఏం చేశారనేది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేసింది. ఇక అరెస్టులే మిగులున్నాయి, అది కూడా జరగబోతున్నాయి అని చెప్పేసి అయితే ఒక డెడ్ లైన్ ఏదో పెట్టుకున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, కానివ్వండి పూర్తి స్థాయి ఇన్సైడ్ సమాచారం అయితే కాదు. సో మీ అభిప్రాయం ఏంటి? చాలామంది సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు ఏంటంటే పెద్దవాళ్ళు తప్పించుకుంటారు, ఈ ఎస్ఐ స్థాయి అధికారులు లేదంటే ఈ పిఎస్ఆర్ఓ లేదంటే క్రాంతి రాణానో విశాల్ గునినో వీళ్ళని బలి చేయడానికి రంగం సిద్ధం చేశారు, పెద్దవాళ్ళు ఎలాగైనా తప్పించుకుంటారని చెప్పేసి కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇక్కడ డాక్టర్ ఆవిడ డాక్టరు నటి కాదంబరి జత్వాని, ఆవిడ 4 రోజుల క్రితం TV5లో లైవ్లో ఉన్నప్పుడు నేను కూడా పాల్గొన్నాను ఆ చర్చలో. అంతకుముందు పత్రికల్లో వచ్చిందన్న వార్త, తర్వాత జర్నలిస్ట్ అయిన మూర్తి గారు ఆవిడ్ని లైవ్లో తీసుకొచ్చాడు. ఆవిడ చెప్పింది హృదయ విదారకంగా ఉందండి. అప్పటికే మాకు విడిగా కూడా చెప్తే వింటే చాలా దారుణంగా అనిపించింది. అంటే మనం బహిరంగంగా చర్చించుకోలేని విధంగా హింసించారు, చాలా దారుణం అన్నమాట. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్, వాళ్ళని తీసుకొచ్చి ఎంత క్రూరంగా, అమానవీయంగా, ఇదంతా మనం చూసి 4-5 రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. అనేక విధాలుగా నెటిజన్స్ నుంచి కానీ, సభ్య సమాజం నుంచి కానీ ఆవిడకి మద్దతు వచ్చింది, సానుభూతి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది, కరెక్ట్గా బాగానే స్పందించారు, చాలా బాగా స్పందించారు. హోంమంత్రి గారు అవాళే హోంమంత్రి అనిత గారు అష్యూరెన్స్ ఇచ్చారు, ఆ లైవ్లో ఉండగానే మెసేజ్ల రూపంలో అష్యూరెన్స్ ఇచ్చారు. అయితే ఆవిడ బొంబాయి నుంచి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఆవిడ లాయర్ నర శ్రీనివాసరావు గారు ఇంకా బృందం నిన్న ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు, ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కొత్తగా బయటపడింది ఏంటంటే, అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి పేరు కూడా బయటకు వచ్చింది. మన ఈ 3-4 రోజుల నుంచి ఒక బృందం, ఒక ముఠా ఉందనుకున్నాం, ఎవరో క్రాంతి రాణా తాత, అలాగే ఆంజనేయులు, విశాల్ గున్ని, వీళ్ళ పేర్లు. నేను గున్ని గారు సారు అని ఎందుకు అంటలేదంటే వాళ్ళకి విలువ ఇవ్వకూడదు, సభ్య సమాజం వాళ్ళ మనుషులుగా చూడకూడదు. ఫస్ట్ పాయింట్, వీళ్ళు కాకుండా ఆ కాశీనాథ్ అన్న కూడా ఒకడు సిఐ, హనుమంతరావు ఒకడు, వీళ్ళు పోలీసుల ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు, లేకపోతే ఎవరికన్నా కిరాయి ముఠా కింద పనిచేస్తారు. ఇది ప్రజలందరిలో మధ్యలో తెలుసుకుని మర్చిపోయారు మీరు. ఆ రమణమూర్తి అన్న అతను జస్టిల్ కూడా వెళ్ళాడంతే. ఓకే, మీకు ఇక్కడ నాకు తెలుసు రమణమూర్తి స్టోరీ. రమణమూర్తిని రారా అని చెప్పి ఎక్కించుకెళ్ళారు. ఓకే, అంతే అతని పాత్ర, అంతే మిగతాది అంతా ఇళ్ళ చేశారు. ఇప్పుడు వెళ్ళి అయినా సరే తప్పదు, ఇంకా ఇంకొకటిని గుట్టకు వాసన ఉన్నట్టు పాపం అతనికి ఇబ్బంది ఉంటుంది. రమణమూర్తి గారు నేను గౌరవ అంటున్నాను చూసుకోండి, అతను ఇళ్ళమే కొంచెం బెటరు. అయితే మ్యాటర్ ఏంటంటే, వీళ్ళు ఈ ముఠా కింద పనిచేయటం, వీళ్ళు సెటిల్మెంట్లు మెర్సినరీ గ్యాంగ్లాగా, వీళ్ళకి ఏ రకంగా కుటుంబాలు లేవా, అయితే అసలు వీళ్ళు రేపొద్దని ఇది ఏదైనా తేడా వస్తే ఏమవుద్ది, ఆ అమ్మాయి ఇది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఏంటి, అది బయటకు వస్తే ప్రపంచం అంతా ఎలాగుంటుంది, లేదా ఆ కథ అక్కడితో ముగించేద్దామా, వీళ్ళు ఎంత తెగించిపోయారు, బరి తెగించిపోయారు అనేటువంటి మనం చూసాం. వాళ్ళ ధైర్యం ధీమా ఏంటి, ఎవరిని చూసుకుని ధీమా. మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళు తప్పించుకుంటారంటే తప్పించుకోలేరండి, ఈసారి తప్పించలేరు. ఎవడన్నా పైన ఉన్నవాడు ఎవడన్నా ట్రై చేసినా కానీ, ఎందుకంటే ఈ ప్రపంచం దృష్టికి వచ్చింది, అమ్మాయి మంచి పని చేసింది, మూర్తి గారు చాలా మంచి పని చేశారు, ప్రజల ముందు ప్రజలు కోట్లో పెట్టారు. లేదంటే ఇప్పుడు ఎలా ఉందో చూసాం కదా సిస్టము, ఏ కేసు ఎక్కడికి వెళ్ళాలో ఇలాంటివన్నీ వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. కులవమండం ఇవన్నీ చాలా శికారు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, జత్వానీ గారిని తీసుకొచ్చి ఆ VTPS గెస్ట్ హౌస్లో పెట్టారు కదా, ఆ గెస్ట్ హౌస్ అనేది సూచించింది, అక్కడైతే బాగుంటుందని సజెషన్ ఇచ్చింది, సలహా ఇచ్చింది
అప్పటి కృష్ణా జిల్లా మంత్రి అట. ఆ చీకటి వ్యవహారాలు వ్యవహారాలన్నీ అతను అక్కడ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి మీరు కూడా అక్కడికే పుండని ఒక సలహా ఇచ్చాడంట, వాడు దీన్ని పాటించారట. అదే ఇప్పుడు మీకు ఆళ్ళని కూడా లాగాలండి, ఇంకేంటి ఎవరిని వదిలిపెట్టకూడదు ఇందులో. ఇక్కడ ప్రభుత్వం మాత్రం పగడ్బందీగా చేస్తున్నారు అనిపిస్తుందా, అంటే గుడ్డ చేయలేకపోయిన ఢిల్లీ వాళ్ళ మీద మురిగి కంటే కూడా దిగ్బంధనం అంటది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంచు కూడా కదలలేరండి, దొరికేశారు. కానీ మీరు గమనించారా, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశాన్ని బయటకు వచ్చిన దగ్గర నుంచి కామెంట్లు చేస్తున్నారని, ఏదో నా పరువుకి ఏదో భంగం కలిగించారని చెప్పేసి వరల రామయ్య మీద కేసు పెట్టబోతున్నాడట. ఆల్రెడీ నోటీసులు కూడా ఏదో ఇచ్చాడట, అవాకులు చవాకులు మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి టీవీ ఛానల్స్ మీడియా ఛానల్స్కి కూడా నోటీసులు పంపిస్తాడట. అదే మరి ఎందుకు ఆయన ఎందుకు పంపిస్తాడంటే, వీళ్ళ ఆయన్ని జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి కదా, 5వ తారీఖున తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు కాబట్టి పంపిస్తాడు. ఇంతకే అందరు తొందరపడేది, కొంచెం ఈ ప్రభుత్వం మీద అసహనంగా ఉండేది కారణం అదే. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు, ఈ ఆ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కూడా మాట్లాడతాడు, సీతారామాంజనేయులు, ఈ అరాచకం సునీల్ కుమార్ గారు వీళ్ళందరూ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఇనుము కాలినప్పుడు దెబ్బ ఇవ్వాలి, అప్పుడే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇతను ఏమన్నా నోటీస్ ఇచ్చేస్తాడు జడిసిపోతారు ఎవడన్నానే, వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం పీకలేకపోయారు, వీళ్ళు ఏం పీకలేదు అనేటువంటి తెలుసు. చేశారు అరాచకం, వాడు చేయగలిగినంతా చేశారు, అంతకుమించి చేయలేకపోయారు. ఇప్పుడు ఎవడ చెడతాడండి వాళ్ళకి, తోలు తీసేస్తారు, పిచ్చి పిచ్చి వేస్తాను కొడతారు, జనం కొడతారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అలా కాదండి కిషోర్ గారు, ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనుకుంటే ఒకవేళ అందరూ అపోహపడినట్టు ఖచ్చితంగా తీసుకుంటారు, ఎందుకు వదిలేస్తారు, ఏం వదలరు. ఒకవేళ పొరపాటును తప్పించుకుంటే జనం చేతిలో రాళ్ళ దెబ్బలు తింటారండి, ఏం వదలరు ఎవడండి. ఆ పరాభవం వాస్తవంగా చూసుకున్నట్టయితే కొన్ని కామెంట్లు వస్తున్నాయి. విటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టిన దగ్గర నుంచి ఈ మరి రాణా కాంతి రాణా టాటా ఉన్నాడు తెలియదు, విశాల్ గున్ని, పిఎస్ఆర్ సజ్జల, వీళ్ళు ముగ్గురు సాయంత్రం 7 గంటల తర్వాత వెళ్ళి ఏదో రకంగా బెదిరించి నువ్వు ఆ కేసు తీసుకుంటావా వెనక్కి తీసుకుంటావా లేదని చెప్పేసి టార్చర్ చేశారట. మామూలు టార్చర్ కాదండి, సజ్జలను గుర్తించే పని ఉందా? హనుమంతరావు కాశీనాథ్ అన్నవాడు చాలా దారుణంగా వ్యవహరించారంట, వాళ్ళ నాన్నగారు చెప్పి చాలా బాధపడదు, దుఃఖం వాళ్ళకి. వాళ్ళకి ఆ తలుచుకుంటే వాళ్ళు ఒక రకంగా గజగజ ఉడికేస్తున్నారు. ఆ అమ్మాయి అయితే రాత్రులు నిద్ర పడతలేదు, తలుచుకుంటే వీళ్ళు దెయ్యాల్లా కనపడుతున్నారు వాళ్ళకి. వాళ్ళు చాలా దారుణమైన విషయం అండి ఇది. ఎందుకంటే ఇప్పటికైనా సరే బయటకు వచ్చి ఈ మ్యాటర్ బయటకు వచ్చి ధైర్యంగా, అంటే ఇప్పుడు లైఫ్ థ్రెట్ అండి. ఇప్పుడు ఇది అతను ముంబై, అతను జిందాలో, ఈ విద్యాసాగర్ అన్నవాడు ఈడ తొట్టి గ్యాంగ్ ఇక్కడ అరెస్ట్ చేశారు, అతను 2017లోనే అరెస్ట్ చేశారు. ఇతను అడ్డం పెట్టుకుని ఇతని ద్వారా డబ్బులు ఏదో చేతులు మారి వీళ్ళందరికీ ఏదో మంచి గట్టిగా పొట్లం పాడేసి ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే స్నేహాలు ఉన్నాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరి పాత్ర కూడా తీయాలి. ఇప్పుడు అప్పుడు ఆ నోటీసులు ఎత్తు పెడితే తెలుస్తుంది. ఇప్పుడు మీకు అనగనగా ఒక రోజున సినిమా వచ్చింది, అందులో బ్రహ్మానందం గారు నెల్లూరు పెద్దారెడ్డి తెలిసారు నీకు అది ఇది ఓవర్ యాక్షన్ చేస్తే ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఫైల్ తీసేటు ముందు పెడతారు. అలాగా ఇటు బొమ్మ తీసి బయటెట్టాలి, ఇటు ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరిని బెదిరిస్తాడండి. నోటీసులు ఏం పిక్తారు, వాళ్ళ బాసు 10 ఏళ్ళని నోటి మీద తిరుగుతున్నాడే, ఎవరికైనా భయపడతాడు జ్యుడిషరీ అన్నా నోటీసులు అన్నా ఎవరికైనా భయపడతా మీరు చెప్పండి. అన్ని 1000 లక్షల కోట్లు కొట్టేసి ఇంత అరాచకం చేసి నోట్ల మీద తిరిగేస్తున్నారు వీళ్ళు, ఎవరికైనా భయపడతా చెప్పండి. కాబట్టి దీనికి ఎవడ జాడవాడ తాగు. ఇప్పుడు తాటాకు చెప్పులు కుందేలు బెదిరితే ఏమైనా ఒక మంచి చర్య తీసుకున్నారు వీళ్ళకే. ఇవాళ రేపు ఎలా, ఇప్పుడు ఇవాళంతా వరదలో గెలవడంలో అడావిడి కింద ఉంది, అయితే విజయవాడలో సంచలనం అయిపోతుంది. అలా ఎప్పుడు లేదు, విజయవాడ అంతా మునిగిపోతుంది విచిత్రంగా, అది ఎప్పుడు చూడలేదు. అలాగా అసలు నీళ్లు చొక్కరు అన్నట్టు ఉండేది, అలాంటిది అలా ఎక్కడెక్కడ మొగలరాజపురం అక్కడ ఇక్కడ 20 అసలు కార్లు మూలి బస్సులు మూలిపోయి ఏటో ఇదంతా విచిత్రంగా ఉంది. ఇదంతా ఇలాంటి పాపాత్ములు అందరినీ ఇంకా తిరగనెత్తినంతకైనా కలియుగం కానీ అలా వచ్చేసింది, ఏటో ప్రకృతి కోపం వచ్చేసిందేమో, పాపాత్ములు తిరగకూడదు కదా, ఇంకా వదిలేసేటరా బాబు మీరు, అలాగని పాపం వచ్చేయిందో కనకదుర్గమ్మ అనుకుంటున్నాను నేను.
నిజమండి. సజ్జల కానివ్వండి, మిగతా వాళ్ళ పాత్రలన్నీ బయటకు వచ్చి అరెస్టుల వరకు వెళ్లే ఛాన్స్ అయితే ఉంది, అంతేనా? ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే ఈ వరదలు ఆగిపోవాలంటే ఈయన అరెస్ట్ చేస్తే ఆగిపోతాయి. నేను ఇది ఏదో ఆలోచన లేకుండా చెప్పట్లేదండి. మీకు ఎప్పుడన్నా విజయవాడ వెళ్ళే పరిస్థితి చూసారా? మీకు లేదు తెలిసి మీరు ఎప్పుడు? నేను లేదు వెళ్ళలేదు, లేదు నేను వెళ్ళలేదు ఎప్పుడు. నేను విజయవాడలో కూడా ఉన్నాను కొన్నాళ్ళు. నాకు ఎప్పుడు ఇలాంటి ఏదన్నా ఒక వీధి రెండు వీధులు మునిగిపోతాం, ఎక్కువ వర్షం మళ్ళీ గంటలో మాయమైపోతాం చూసాను. నీరు ఎలాగైతే ఊరు ఊరంతా మునిగిపోతాం ఎప్పుడు చూడలేదు. అదే దీనికి కారణం మరీ ఏంటి? ఎక్కువ వర్షాలు పడితే కృష్ణ పక్కన మునిగేది అంటారు. అదే అదే ఆ లోతట్టు ప్రాంతాలు కొద్దిగా ఆ వరద వచ్చినప్పుడు అలా అది కాకుండా కూడా రిటైనింగ్ వాల్ గట్టి కొంచెం ఇచ్చేశారు కదా. దాన్ని కంట్రోల్ చేశారు. ఇప్పుడు ప్రకృతి కోపం వచ్చింది, కనకదుర్గమ్మ కోపం వచ్చింది. కారణం ఏంటి? ఈ దొంగోళ్ళు అందరూ అక్కడే తిరుగుతున్నారు. ఈ దొంగోళ్ళు అందరూ అక్కడే తిరుగుతున్నారు, వాళ్ళకి శిక్ష పడలేదు. ఈ రాక్షసులందరినీ ఇంకా పట్టించుకోలేదని కోపం వచ్చి ఒక హెచ్చరిక చేసింది. ఇప్పుడు ఓడల అమ్మవారు చూడండి, ఒక్కోసారి చిన్న చిన్న జ్వరాలు గట్ట వచ్చేస్తే అందరికి నమ్మా నీకు బలిస్తామమ్మా అని చెప్పి మొక్కుంటారు. అలాగా వీళ్ళందరికీ జైల్లో పడేస్తే వెంటనే తగ్గిపోతాయి. వరదలు గట్ట నీరు ఎక్కడ నీరు అక్కడికి వెళ్ళిపోతాయి. దానికి దీనికి లింకేట్ అనొద్దు. దానికి ఇప్పుడు మనకు తెలియని విషయాన్ని మనం విడిగా తీసుకోకూడదు. దీన్ని ఆ ప్రభుత్వం స్వీకరించాల్సి అలాగింది.